నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతం పాటు అడ్వైజర్ టు వెల్త్ ఎం యల్లా రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. విష్ణు గారు, యల్లా రెడ్డి గారు, ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే చాలామంది కొన్ని సంవత్సరాలుగా అనుకుంటూ ఉంటారు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి. బట్ ఎంతతో స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలన్న క్లారిటీ మాత్రం ఉండదు. అలా అనుకుంటూ కొన్నేళ్ళు గడిచిపోతుంటాయి. సో మరి అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మరి ఇన్వెస్ట్మెంట్ అనేది మినిమంలో మినిమం ఎంతతో మొదలు పెట్టాలంటారు? సార్, దీనిలో అసలు సేవింగ్ చెయ్యాలి అన్న థాట్ రావడం అనేది చాలా ముఖ్యమండి. ఫార్చునేట్లీ ఏంటంటే, మన ఇండియాలో చిన్నప్పటి నుంచి కూడా మన పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ మనకి చెబుతుంటారు సేవ్ చేయండి అని. సో ఆ హ్యాబిట్ అనేది ఇన్కల్కేట్ ఆల్రెడీ మైండ్లో ఉండిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది జనరల్ క్వశ్చన్ వస్తుంది, ఎంతతో స్టార్ట్ చేయాలి. సో జనరల్లీ 100 రూపాయలతో కూడా స్టార్ట్ చేయొచ్చండి. పోస్ట్ ఆఫీస్ కానీ, మామూలు ఇన్సూరెన్స్ ఇలాంటి ప్రొడక్ట్స్లో కానీ 100 రూపాయలు కూడా చేయొచ్చు. అలాగే మ్యూచువల్ ఫండ్లో కూడా 100 రూపాయలతో కూడా మనం స్టార్ట్ చేయొచ్చు ఈరోజు కూడా. బట్ జనరల్లీ చూసుకుంటే ఒక 500తోటి స్టార్ట్ చేస్తే చాలామంది ఏమనుకుంటారు, 500తోటి ఏంటండి ఈ రోజుల్లో అంటారు. కానీ జస్ట్ 500 రూపాయలతోటి స్టార్ట్ చేసి ఒక మ్యూచువల్ ఫండ్లో టాప్ అప్ ఫెసిలిటీ అంటే ఆటోమేటికల్లీ అప్గ్రేడ్ అయ్యే ఒక సిస్టమ్ ఉందండి, దాని గురించి ఒక 2 నిమిషాలు క్లియర్గా చెబుతాను. 500తోటి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసి ఎవ్రీ మంత్ ఒక 10% ఇంక్రీస్ అంటే సెకండ్ ఫస్ట్ 12 నెలలు 500 రూపాయలు, ఆ తర్వాత ఇంకొక 50 రూపాయలు పెరుగుతుంది 550 రూపాయలు. అలా పెంచుకుంటూ వెళ్ళిపోతే 10వ సంవత్సరంకి వచ్చేపాటికి నెగ్లిజిబుల్ అమౌంట్ అండి, 1,63,000 రూపీస్ మాత్రమే వస్తాయి. కానీ అదే మనం కంటిన్యూ చేసుకునే లాంగ్ టర్మ్లో అంటే మన ఏమంటే కాంపౌండింగ్ అంటే చూడండి, 8th వండర్ ఆఫ్ ది వరల్డ్ మనం చాలాసార్లు డిస్కస్ చేశాము, దాని ఇంపాక్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అయిద్దండి. అదే అలాగే గ్రోత్ అవుతూ వస్తుంది, 20th ఇయర్ కూడా జస్ట్ 9,30,000 రూపీస్ అలా వస్తాయి. కానీ ఇక్కడ చూడండి ఇయర్ ఆన్ ఇయర్ ఎలా పెరుగుతుంది. అదే 40th ఇయర్కి వచ్చేపాటికి 1,53,00,000 అండి, స్టార్టింగ్ విత్ జస్ట్ 500 రూపీస్. అలా అనేది 500తో మొదలు పెడితే చాలు. రైట్. అదే 50వ సంవత్సరం చూసుకుంటే మీరు 500తోటి స్టార్ట్ చేశారు, మెల్లమెల్లగా ఇంక్రీజ్ ఆటోమేటికల్లీ అవుతూ వస్తుంది, మరి చూడాల్సిన అవసరం లేదు. బ్యాంక్లో మనీ ఉంచుతూ ఆటోమేటికల్లీ వెళ్ళిపోయింది, మీరేం చేయాల్సిన అవసరం లేదు. 5.5 కోట్ల రూపాయలండి 50వ సంవత్సరం. అంటే చిన్నపిల్లలకి అప్పుడే పుట్టిన వాళ్ళకి కానీ 5, 10, 15, 20 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి గనక జస్ట్ అసలు ఆ థాట్ వచ్చింది, కాంపౌండింగ్ అన్న ఒక ఇంపాక్ట్ అనేది ఉంది అనేది కరెక్ట్గా మనం తెలుసుకొని వాళ్ళ కోసం స్టార్ట్ చేయగలిగితే ఏంటండి చిన్న అమౌంట్ అండి. అంటే ఆ గ్యాప్ ఆఫ్ ఇయర్స్లో మనకు వచ్చేది 5,50,00,000 రూపాయలు బై చిల్డ్రన్. అంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా పుట్టినప్పుడే స్టార్ట్ చేస్తే వాళ్ళ 50th ఇయర్కి వచ్చేపాటికి 5.5 కోట్లండి, చిన్న అమౌంట్ కాదు కదండి. సో అంటే ఆ ఏజ్ని కూడా మనం రైట్ టైంలో పిక్ చేయాలి. 5 ఏళ్ళు 10 ఏళ్ళు వయసు ఉన్నప్పుడు పిల్లలు, ఒకవేళ పిల్లల పేరు మీద ఇన్వెస్ట్ చేద్దాం అన్నప్పుడు 5-10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు కానీ మొదలు పెడితే వాళ్ళకి ఒక 40-50 వచ్చేటప్పటికి, సో మీరు చెప్పిన రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందంటారు. ఒక కంపల్సరీ ది రేట్ 12% అండి. మ్యూచువల్ తక్కువలో తక్కువ అనుకున్నా కూడా 5.5 కోట్ల రూపాయలు జస్ట్ అక్కడ ఇనిషియేట్ చేయడము అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ప్లస్ ఇంకోటి కూడా ఉంది ఇక్కడ, కన్సిస్టెన్సీ అనేది జనరల్లీ మర్చిపోతుంటారు మన దగ్గర. స్టార్ట్ చేయడము వెరీ స్లో అండి. ఐడియా వచ్చేస్తుంది, నాకు ఈ మధ్య కాల్స్ వస్తున్నాయి కదండి, 6 నెలల తర్వాత అదే కాల్ వస్తుంది, మళ్ళీ అతనే కాల్ చేస్తుంటాడు, సార్ మళ్ళీ ఇంకొక డౌట్ అడుగుతాడు, స్టార్ట్ చేశారండి మీరు, ఇంకా చేయలేదండి, ఎప్పుడు చేస్తారు, ఈ 6 నెలలు టైం ఎంత వాల్యూబుల్ తెలుసండి, అక్కడ మిస్ అవుతున్నారు. ఆ స్టార్ట్ చేయడము నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది వేయడం చాలా ఇంపార్టెంట్. అక్కడ సంవత్సరాలు నెలలు గడిచిపోతూ ఉన్నాయండి. సో డైలమాలోనే కొన్ని సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, క్లారిటీ మిస్ అయిపోతూనే ఉంటారు. అక్కడ ఆ క్లారిటీ, ఆ స్టార్టింగ్ అనేది డిలే చేస్తున్నారు, 1. 2, కన్సిస్టెన్సీ అనేది లేదు. ఒక మంత్ ఉంచడము లేకపోవడము, ఎక్కువ చేద్దాము అని అనుకుంటారు, అసలైంది పెట్టరు. ఈ కన్సిస్టెన్సీ అనేది చాలామంది మిస్ అవుతున్నారండి, ఆ రెగ్యులారిటీ అనేది మిస్ అవుతున్నారు.
అది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అండ్ దీనిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికన్నా కాన్ఫిడెన్స్ అనేది చాలా ముఖ్యమండి. ఈ డైలమాతోటి వస్తుందా రాదా అనే డైలమాతోటి చాలామంది మిస్ అవుతున్నారు. ఆహా చూద్దాంలే 500 కదా, నెగ్లిజెన్స్ ఏముందిలే, చీపే కదా 500. కానీ ఆ కాన్ఫిడెన్స్ లేకపోవడం ద్వారా నీకు ఫ్యూచర్లో 5.5 కోట్లు డెఫినెట్గా వస్తాయంటే ఎవరు మర్చిపోరండి. ఆ ఫిగర్ తెలియదు, ఆ కాంపౌండింగ్ ఇంపాక్ట్ సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల ఆ రెగ్యులారిటీ అనేది మిస్ అవుతున్నారు. ప్లస్ ఇక్కడ ప్రాపర్ గైడెన్స్ కూడా చాలా ముఖ్యమండి. ఎస్ సార్, ఒక అడ్వైజర్ అడ్వైజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అండ్ రెగ్యులర్ డౌట్స్ వస్తూ ఉంటాయి. ఏదో ఒక డౌట్, ఈరోజు మార్కెట్ పెరిగితే ఒక డౌట్ వస్తుంది, రేపు మార్కెట్ తగ్గితే ఒక డౌట్ వస్తుంది, రేపు ఒక వారం వస్తే ఇంకోటి, అలాంటి రెగ్యులర్ డౌట్స్ వస్తూ ఉంటాయి. ఆ డౌట్ని మీకు క్లారిఫై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మార్కెట్లో ఏ న్యూస్ వచ్చినా ఆ రోజు ఒక కొత్త డౌట్ ఉద్భవిస్తూ ఉంటుంది మైండ్లో నుంచి. నా కస్టమర్కి నేను అదే చెబుతానండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తము కాన్సెప్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి, మీకు డౌట్ రాకపోతే మీకు అర్థం కానట్టు లెక్క, మీకు డౌట్లు రావాల్సిందే, ఆ డౌట్స్ అనేది నాకు ఇచ్చేయండి అని చెబుతూ ఉంటాను. సో అక్కడ డౌట్ వచ్చింది అంటే కాన్ఫిడెన్స్ బిల్డప్ అయినట్టే కదా. సో తమను తాము మెరుగుపరచుకోవడానికి కొంత అవకాశం వచ్చినట్టు. ఎగ్జాక్ట్లీ, ఆ కాన్ఫిడెన్స్ ఆటోమేటికలీ బిల్డ్ అయ్యింది. ఆ 5.5 కోట్లు చిన్న అమౌంట్ కాదండి, అదే ఇంకా ఫర్దర్ అమౌంట్స్ ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుందనే చెబుతానండి. బట్ యాక్చువల్లీ చూసుకుంటే అండి, ఈ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అనేది చాలా మనమందరం నేర్చుకున్నామండి చిన్నప్పుడు. మనమందరం చిన్నప్పుడు 8th క్లాసో 7th క్లాసో 9th నేర్చుకున్నాము. 12-13 సంవత్సరాల వయసుపడే దాని గురించి తెలుసుకున్నాం. కానీ అందరూ మిస్ అవుతున్నారు, ఇంప్లిమెంటేషన్ లేదు, ఇంప్లిమెంటేషన్ లేదు, అవగాహన లేదు, మర్చిపోతారు. అది ఒక ఎన్ని సిలబస్లే అనుకుంటారు. నేను దయచేసి ఎస్పెషల్లీ మ్యాథ్స్ టీచర్స్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నానండి, కాంపౌండింగ్ ఇంట్రెస్ట్, అది మ్యాథమెటిక్స్ 8th క్లాస్లో కంపేరింగ్ కాంపోనెంట్స్ అని ఒక లెసన్ ఏదో ఉన్నట్టుందండి. ఆ చాప్టర్ మీకు దాదాపు 8-10 అవర్స్ ఉంటుంది మీకు. దానిలో ఈ పర్టికులర్ కాంపౌండింగ్ గురించి మర్చిపోకుండా మీ పిల్లలకి మీరు చెప్పగలిగితే వాళ్ళు లైఫ్లో మిమ్మల్ని మర్చిపోరు. అఫ్కోర్స్ మిమ్మల్ని ఎలాగో మర్చిపోరు, బట్ ఈ పర్టికులర్ మనీ ఇది ఇంట్రెస్టెడ్ టాపిక్ అండి. మనీతోటి ఇలా చేయొచ్చు అని మీరు కనుక అక్కడే బీజం వేశారంటే, మీరు చెప్పిన రోజునే వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి నాతోటి 500 రూపీస్ నా పాకెట్ మనీగా పెట్టండి అని వాళ్ళే వాళ్ళ ఫాదర్ని అడుగుతారు. సో 12-13 సంవత్సరాల వయసులో స్కూల్లో కనుక ఆ కాన్సెప్ట్ని, ఆ కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది పిల్లల మైండ్లో పెట్టారు, ఆ రోజు కానీ పడిందంటే ఒక 20-25 సంవత్సరాల వయసు వచ్చాక అప్పుడు రిలీజ్ అవుతారంటారు. సో దీని గురించి ఎస్పెషల్లీ ఆ పిల్లలకి చెప్పడంలో మీకేదైనా డౌట్ ఉంటే జస్ట్ కాల్ మీ, లేకపోతే నాకు మెసేజ్ పెట్టండి, నేను వాట్సాప్ పంపిస్తాను. కాంపౌండింగ్లో 5, 10, 15, 20, 30 సంవత్సరాలకి ఎంత తేడా వస్తుంది అనేది క్లియర్గా నా దగ్గర ఒక చార్ట్ ఉంది. నాకు వాట్సాప్ చేసినా పర్వాలేదు, నాకు కాల్ చేసినా పర్లేదు, నేను పంపిస్తాను. అది పిల్లలకి మీరు 1/2 గంట, 1/2 గంట మీరు చెప్పగలిగితే వాళ్ళ జీవితంలో చాలా పెద్ద, ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క మనిషి కూడా డబ్బుల కోసం వర్క్ చేస్తాడు కదండి. సో అసలేం డబ్బులు ఎలా గ్రోత్ అయ్యిద్ది, ఆ వెల్త్ క్రియేషన్ అనేది దీనిలో చిన్న అమౌంట్ తోటి పాజిబుల్ అవుతుంది అని ఆ మైండ్లో అక్కడ వేశాము. వెరీ గుడ్, ఓకే, ఇది 12-13 సంవత్సరాలు అనుకుంటున్నామండి, అది టీచర్ బాధ్యత. కానీ అంతకన్నా ముందే ఎక్స్పీరియన్స్డ్ గ్రాండ్ పేరెంట్స్ అండ్ ఫాదర్, డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. పాప బాబు పుట్టంగానే వాళ్ళ పేరు మీద చిన్న అమౌంట్ తోటన్నా స్టార్ట్ చేయండి. ఆ ఐడియా అనేది పిల్లల మైండ్లో రావాలి అంటే మీరు అక్కడ స్టార్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకెంతకంటే డౌట్స్ ఏముంటాయి, చాలా క్లారిటీగా. అండ్ ఇవాళ నేను కూడా నా గురువు ఎదురుగా కూర్చొని తెలుసుకున్నంత ఆనందంగా ఉంది. అండ్ కాంపౌండింగ్ గురించి మళ్ళీ ఇంకొకసారి మన ప్రేక్షకులు కూడా చాలా క్లారిటీగా తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఎల్లా రెడ్డి గారు. అసలు ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎంతతో స్టార్ట్ చేయాలి, ఎంత వయసు నుండే స్టార్ట్ చేయాలి అనే అంశం గురించి ప్రేక్షకులకు ఇవాళ ఈ సందర్భంగా అండ్ మీ ద్వారా నేను ఒక క్లారిటీ ఇవ్వగలిగాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, నమస్కారం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా సుమన్ టీవీ మనీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.